స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కోవిడ్ సెంటర్ కు సంబంధించి జరిగిన ప్రమాద ఘటన ఏదైతే ఉందో అగ్ని ప్రమాద ఘటన అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఎందుకంటే దాంట్లో కుల వివాదాలు కుల రాజకీయాలు హీరో రామ్ కూడా కొన్ని ట్వీట్లు చేయడం ఇదంతా కూడా అతిపెద్ద దుమారం రేపింది అయితే దీని మీద తాజాగా కొడాలి నానిగారు చేసిన వ్యాఖ్యలు మంత్రి కొడాలి నానిగారు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి అంటే రమేష్ బాబు గారి విషయంలో వాస్తవానికి కోర్టు ఆల్రెడీ చెప్పింది ఈ విషయాన్ని ఇంకా దీని మీద ఎటువంటి తదుపరి విచారణ జరిపించొద్దు అని చెప్పి స్టే ఇవ్వడం కూడా జరిగింది కోర్టు అయితే ఇప్పుడు రామ్ ట్వీట్ల మీద దుమారం మాత్రం ఇంకా కొనసాగుతుంది అధికార పార్టీలో ఇప్పటికే చాలామంది రామ్ చేసిన ట్వీట్లను తప్పుబెట్టారు వైసీపీకి చెందిన నేతలు తాజాగా మంత్రి కొడాలి నానిగారు కూడా అంటే ఎవరో చెప్తే ట్వీట్లు చేసేయడం అనేది సమంజసం కాదు అనేది అంటే ప్రధానంగా రామ్తో చంద్రబాబు గారే చేయించారు ఈ ట్వీట్స్ అన్నీ చంద్రబాబు చెప్తే ఆ చంద్రబాబు గారి మాట విని ట్వీట్లు చేయడం కరెక్ట్ కాదు రామ్ అంటూ హితబోధ చేసే ప్రయత్నం చేశారు మంత్రి కొడాలి నాని అంటే ఇక్కడ అంతేకాకుండా రమేష్ బాబు ఎక్కడున్నారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలోనే బయటకు వస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నానిగారు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఇంట్లోనే దాక్కున్నాడు రమేష్ బాబు చంద్రబాబు ఆయన ఇంట్లో దాచి ఉంచారు పోలీసులకి దొరకకుండా అనేది కూడా ఒక సంచలనమైన ఆరోపణ చేశారు ప్రధానంగా దీనికి సంబంధించి ఇంకా హీరో రామ్ దగ్గర నుంచి కానీ లేదంటే టీడీపీ నేతల దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు అంటే ఇది ఒక రాజకీయ విమర్శగానే చూడాలా లేదంటే దీంట్లోని ఏమైనా వాస్తవం ఉందా అనేది కూడా అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇంకా కోర్టు నుంచి ఎలాగా స్టే వచ్చేసింది కాబట్టి రమేష్ బాబు గారిని అరెస్ట్ చేసే ఇది కూడా ఉండదు ఎందుకంటే ఎఫ్ఐఆర్ని అంతటితో ఎప్పుడైతే నిలిపివేయాలన్నారో తదుపరి విచారణ ఎప్పుడైతే చేయొద్దని కోర్టు ఆదేశించిందో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఆయన ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు అనేది అయితే ఇన్నాళ్ళు షెల్టర్ ఇచ్చింది మాత్రం ఆయనకి చంద్రబాబు గారే అనేది ఇప్పుడు ప్రధానంగా కొడాలి నానిగారు చేస్తున్న ఆరోపణ అంటే చంద్రబాబు గారు ఏం మాట్లాడతారో ఒక్కొక్కసారి ఆయనకి అర్థం కాదు ఆయనకి అల్జీమర్స్ వ్యాధి ఉంది అని విమర్శిస్తూనే తనకు విరాళాలు ఇచ్చే వాళ్ళకి మాత్రమే చంద్రబాబు అనుకూలంగా మాట్లాడతారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అరెస్ట్ అయిన సమయంలో వైసీపీ బీసీలను టార్గెట్ చేసింది అని ఇప్పుడేమో స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ హాస్పిటల్ వైద్యుల మీద చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వం కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అనేది కొడాలి నానిగారు తేల్చి చెప్పారు కాకపోతే రామ్ చేసిన ట్వీట్ల మీద మాత్రం ఆయన కాస్తంత ఫైర్ అయ్యారనే చెప్పాలి ఒక ఎవరో చెబితే ట్వీట్లు చేసేయడం ప్రభుత్వం మీద నిందలు వేసే ప్రయత్నం చేయడం సమంజసం కాదు అనేది కొడాలి నానిగారు చెప్పిన మాట దాని మీద రామ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.